నా తోట మొత్తం నాశనం అయిపోయింది నిన్న మూడావులు వచ్చాయి మొత్తం ఒక్క మొక్క లేకుండా మొత్తం తినేశాయి ఇది కూడా ఒక వీడియో పెట్టడం కోసం కాదు కేవలం నా బాధను మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను రోజు ఈ మొక్కల్ని చూసుకుంటూ వీటి మీద వీడియోలు పెట్టుకుంటూ అంటే మొక్కలంటే మనందరికీ ఎంత ప్రాణం మీకు కూడా తెలుసు అసలు ఇంత పెద్ద తోట పెట్టుకొని పొద్దున్న లేచి మన వాళ్ళని కూడా పెట్టుకోకుండా మొక్కలు ఎవరైనా ముట్టుకుంటే పాడైపోతాయని చెప్పి నేనే చేసుకుంటూ ఎంత కష్టం పడ్డానో మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసారు సో అవన్నీ ఆవులు వచ్చి ఆవులు వచ్చి అంటే ఆవులు అంటాం కాదండి ఈ ఆవులు పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే వాటికి ఫుడ్ పెట్టరు కేవలం ఈ గృహ ప్రవేశాలు వాటి ఫంక్షన్స్ కోసం వాటికి డబ్బులు వస్తాయి కదా వాటి కోసం మాత్రమే ఆవులు తెచ్చుకొని ఇక్కడ ఇళ్ళ పైన వదిలేసేసరికి నిన్న కాసేపట్లో నన్ను అయితే పొడిచేదండి నేను గే ఈ గార్డెన్లోనే ఉన్నాను ఇక్కడే ఉన్నాను అవి గబగబా మనం ఉన్నప్పుడు గేట్ వేసుకోం కదా కొంచెం గేట్ తీసి ఉంది మూడు గబగబా లోపలికి వచ్చేసాయి వాటిని రిటర్న్ ఎట్లా ఎలా కొట్టాలో నాకు తెలియదు ఎందుకంటే రూట్ ఒకటే ఉంటుంది కదా వెళ్ళగొట్టపోతే పొడవడానికి వచ్చాయి ఎందుకంటే అవి ఇక్కడ పారిపోవడానికి ప్లేస్ ఉండదు కాబట్టి సో నేను ఎట్లాగోట్లా బయటకు వచ్చేసాను మొ ఆవులు ఎవరు వదిలేసారో ఎందుకు వదిలేసారో తెలియదు మొత్తం నా చెట్లన్నీ నాశనం అయిపోయినాయి మీకు ఇప్పుడు చూపిస్తాను ఎంత పాడైపోయినాయి నా మొక్కలు అన్నీ చూడండి మొత్తం అక్కడ టమాటా చెట్లు మిరప చెట్లు ఉండేవి కదా ఇప్పుడు ఏవీ లేవు మొత్తం దొక్కేశాయి మొత్తం పడేసి మొత్తం పాడు చేసేసాయి చూసారా ఒక్క ఆకు దీని మీ కింది నుంచి అంతా ఎంత హ్యాంగింగ్ ఉండేది హ్యాంగింగ్ అంతా తినేసాయి మామిడి చెట్టు మొత్తం తొక్కేసి ఇక్కడ చూ మీకు గుర్తుందా సీడ్స్ కోసం మొత్తం వంకాయ చెట్లు ఇక్కడ ఈ వైపు మొత్తం సీడ్స్ కోసం వదిలేసాను మీకు సర్ప్రైజ్ వంకాయ అని చెప్పాను మొత్తం తినేసాయి చూడండి అసలు ఏమీ లేవు అసలు ఇది ఇది నాతోటే నా అనిపిస్తుంది ఎంత పచ్చగా ఉండేది వీటిని మొండల్లాగా చేసేసాయి చూడండి అసలు ఏమి మొత్తం పాడు చేసాయి అసలు ఒక్క మొక్క లేకుండా అక్కడ ఉన్న అంజీర్ ప్లాంట్ అయితే అసలు మొక్కే లేదు ఇప్పుడు సన్ఫ్లవర్ మొక్కలు పెట్టుకున్నాను తినేసాయి చూడండి అసలు గుర్తుందా మొత్తం ఎంత పాడు చేసినాయి అసలు ఉంటాయి కదా గులాబీ చెట్టుకి అవి కూడా చూడలేదు అవి మొత్తం మొగ్గలు నిన్ననే ఫస్ట్ టైం పూసిందని అని మొత్తం తినిపోయాయి చూడండి చెట్లు మొత్తం మొదలతో సహా బీకేసుకొని కల్పవృక్షం అని మురిసిపోతా కదా నా కొబ్బరి చెట్టుని ఎట్లా చేసాయి చూడండి మందార చెట్టు అసలు ఏ చెట్టును మిగల్చలేదండి అన్ని పీకి బయటపడేసాయి సపోటా చెట్టు పిందెలు వచ్చింది చిన్న చిన్నగా పిందెలు వచ్చింది నేను మీకు అన్ని పిందెలు వచ్చిన మొక్కలు ఒక వీడియో పెట్టి చూపిద్దామనుకున్నాను కథం ఎట్లా చేసాయి చూడండి మొత్తం కింద పడేసి అసలు నాన్న రచ్చ చేసి పెట్టేసాయి చూసారా మంచిగా క్యాప్సికమ్లు కాసు అండి దీన్ని నేను మీకు ఎగ్జాంపుల్గా చూపించాను కదా ఒక వీడియోలో ఎంత మంచిగా వచ్చిండే ఎన్ని క్యాప్సికమ్లు ఉండేనో ఈ చెట్టుకి నేను మీకు చూపిద్దాం అనుకునే లోపు మొత్తం తినేసింది మందర మొక్క చూసారా అసలు మొగ్గ ఆకు అనేది లేకుండా తినేసాయి పేడబెట్టాయి చూసారా తొట్లోనే పేడబెట్టాయి అరటి చెట్టు కేరళ నుంచి తెచ్చుకున్నా అని కదా అసలు దీన్ని రూపు రేఖలు లేకుండా చేశాయి పెద్ద పెద్ద ఆకులతో ఎంత హెల్తీగా ఉండిందో బ్రహ్మకములం చెట్టు నిరగొట్టేశాయి దీనిపైన ఉన్న లాంగ్ బీన్స్ చెట్టుని ఒక్క ఆకు లేకుండా ఒక్క కొమ్మ లేకుండా తినేసాయి మొత్తం దీనికి మీకు లాంగ్ బీన్స్ చూపించేదాన్ని కదా చూసారా ముసుగు వంకాయ ముక్క దీనికి ఎన్ని కాయలు విత్తనానికి వదిలేశాను ఈసారి ఎంత మందికైనా సరే ముసుగు వంకాయ చాలా మంది అడుగుతున్నారు కనబ దొరకట్లేదు కదా అని ఒక్కటి తినకుండా మొత్తం వదిలేశాను మొత్తం ఏం లేకుండా పీకేసింది మొత్తం తొక్కి పెట్టేసాయి అసలు ఎంత చూడండి నా దీంట్లో మొత్తం ఎంత గలీజ్ చేశాయో చూసారా అంత అంతే అంత గలీజ్ చేసాయి తొక్కి తొక్కి కుండీలు పడేసి ఈ మొక్క చూసారు మొత్తం మొత్తం తినేసాయి మొదలై చెట్టు చూడండి చక్కగా కాయలు వచ్చింది మీకు హార్వెస్ట్ చేసుకునేటప్పుడు చూపిద్దాం అనుకున్నా అసలు ఇప్పుడు ఆకే లేదు ఆకే లేకుండా చూపించాల్సి వస్తుంది చూసారా ఎట్లా బీకేసాయి అసలు ఈ కుండీ మీకు గుర్తుందా మీరు ఒక్కసారి ఏదన్నా ఈ మొక్కలు చూపించినప్పుడు పాత వీడియో చూడండి దీన్ని ఎంత అందంగా చేసుకుంది మా అమ్మాయి మొత్తం అంతా తీసేసి తినేసిపోయాయి చూసారా ఒక్క మొక్క అసలు దీంట్లో అంతా ఎంత పెద్దగా అయినాయి మొక్కలన్నీ వాటి అన్నిటినీ తినేసాయి ఈ టబ్బులో మొన్ననే ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి రెండు మొక్కలు తెచ్చుకున్నాను దీని పైన సైడ్కు ఇక్కడ పెట్టుండేది దాన్ని తినేసి అందులోకి దోసేసాయి మొత్తం లోటస్ పాండ్ని పాడు చేశాయి దీంట్లో ఉన్న మొక్కలన్నీ తినేసాయి అసలు చూ ఎంత గలీజ్ చేసాయి చూడండి వాళ్ళు ఎవరో వాళ్ళ స్వార్థం కోసం వాటికి కొంచెం పెట్టలేక అవి ఊరి మీద వదిలేస్తే మొత్తం నా గార్డెన్ మొత్తం పాడు చేసాయి మూడు ఆవులు వచ్చాయండి మొత్తము వచ్చి మొత్తం చూసారా మాచిపత్రి చెట్టు మీకు తమలపాకు వీడియోలో గుర్తుంది అయ్యకుండా ఒక్కసారి మీరు చెక్ చేసుకొని చూడండి అసలు ఎంత బాగుండేది మొత్తం చూడండి అసలు చెమ్మ చెట్టు ఒక్క ఆకు లేకుండా చేసింది అందిన వరకు తినేసింది ఇది చూడండి మీకు బీన్స్ వీడియోలో వీడియో ఒక్కసారి తిరిగేసుకొని చూడండి బీన్స్ వీడియో చూపించినప్పుడు ఇది ఎంత చక్కగా ఉండింది ఇప్పుడు చూడండి ఎంత పాడు చేసింది అసలు ఏముంది ఇక్కడ ఇంకా నాకు ఇవన్నీ తొక్కి తొక్కి పెట్టిపోయాయి అల్లం మొక్కలు కూడా వదలలేదు ఘాటు ఉంటుంది కదా గులాబీ ము గులాబీ చెట్టు చూడండి దీనికి అన్ని చుట్టూ పూతుండేది పువ్వులు ఉండేవి మొత్తం తినేసింది మొత్తం తొక్కి తొక్కి పెట్టాయి ఒక్క చెట్టు మిగిలి మిగల్చకుండా చేసాయి ఇక్కడున్న అడ్డ చెట్టును చూసారు దీన్ని కూడా ఒక్క ఆకు లేదు ఇడ క్యాలిఫ్లవర్ క్యాబేజీ మొక్కలు ఉండేవి అసలు ఏమన్నా మొక్క అసలు ఆకు కనిపిస్తుందా మీకు రుద్రాక్ష మొక్క పైన కట్టుకున్నాక పెట్టుకుందాం అనుకున్నా ఒక్క ఆకు లేకుండా తినేసింది సోంపు మొక్క దాన్ని కూడా మొత్తం కథం పెట్టేసింది అసలు ఏమంటే ఏమీ మిగిల్చలేదు పసుపు మొక్కలు చూసారా ఇంతెత్తునయ్యాయి మొత్తం తినేసింది ఇలాచీ మొక్క ఎంతమంది అడిగినా ఇవ్వలేదు అసలు నాకు ఎంత బాధేస్తుందో తీయలేక ఇవ్వలేదు మొత్తం వాటి పాలైపోయింది ఇగో వంకాయ మొక్కలు చూడండి మొత్తం ఎట్లా చేసినాయో తొక్కి ఇగో మామిడి మొక్క అసలు మీకు గ్రీనరీ అనేది కనిపిస్తుందా నేను ఇట్లా చూపిస్తూ ఉంటే ఓ క్యాబేజీ క్యాలీఫ్లవర్స్ పెట్టుకున్నాను కదా ఒక్కటి కూడా లేవు దీంట్లో ఇగో ఈ మొక్క నిన్న సౌండ్ ఆఫ్ ఇండియా మొక్క నిన్ననే తెచ్చుకొని పాతుకున్నాను మొత్తం తినేసే మింటి తులసి చూడండి దాన్ని కూడా తొక్కి తొక్కి పెట్టేసింది ఒక్కటే మొక్కుండే క్యాలిఫ్లవర్ చూసారా తీసేసింది అసలు ఎవరిని అడగాలి ఏం అడగాలి అర్థం కావట్లేదు మొక్కలు అన్నీ పాడు చేశాయి నా తోట అయితే మొత్తానికి పోయిందండి ఏం చేశానంటే ఊరుకోలేదు నేనేమి కాకపోతే ఏం చేసినా మొక్కలు అనేవి మళ్ళీ రావు కదా తాళం వేసి పెట్టాను వాటిని బయటికి గెదవడానికి లేదు ఎందుకంటే చుట్టంతా ఫెన్స్ చేసి పెట్టాం కదా వాటిని బయటికి గెదవటానికి లేదు సో అందుకని గేటుకి తాళం వేసాను అవి లోపల ఉండగానే బయటికి ఎవరు ఎవ్వరు కొట్టినా పోవట్లేవు అవి మనుషుల మీదకి వస్తున్నాయి సో వాటిని ఇంకా చాలా మేసి ఎవరన్నా వెతుక్కుంటూ వస్తారు కదా అప్పుడు చెప్దాం వాళ్ళ సంగతి అని ఫుల్ అసలు ఎంత ఏడుపు వచ్చిందో నాకైతే పసుపు మొక్కలు మామిడి మొక్కలు ఇంకా అరటి చెట్టు కోసం అయితే చాలా బాధ వేసింది ఎందుకంటే రెండు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తే నాకు అరటి చెట్లు రెండు మూడు పెట్టుకుంటే చచ్చిపోయాయి అది చాలా బాగా వచ్చింది కాయలు తింటాం అది అట్లా కాయలు తినకపోయినా పర్లేదు మొక్కలు మనం పెంచుకున్నాయి పచ్చగా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా అట్లాంటి చెట్టుని మేసిపోయాయి నాకు అసలు నా నా బాధ అసలు చెప్పుకోలేము అయితే వచ్చారు నైట్ వచ్చారు సెవెన్కి అట్లా అంటే ఇంకప్పుడు నేను అక్కడికే వెతికాను ఆవులు ఎవరెవరు ఉంటాయి వాళ్ళ వాళ్ళ అడ్రస్లు తీసుకుని అమ్మా ఎవరైనా ఆవులు ఉన్నాయి మా దాంట్లో కొంచెం మొక్కలు వేస్తున్నాయి కొంచెం బటుకెళ్ళండి అని చెప్పి సాయంత్రం గంట సేపు బండేసుకొని తిరిగాను తను మావిగా మావిగా అన్నారు నేను ఇంకా వాళ్ళకి చెప్పొచ్చాను అనమాట ఎవరన్నా ఉంటే చెప్పండి నా గార్డెన్లో మొక్కలు మొత్తం తింటూ ఉన్నాయని చెప్పి అయితే ఎవరో చెప్పినట్టున్నారు వచ్చారు అయితే పొరపాటు అయిందమ్మా అవి పారిపోయి వచ్చాయి అన్ని అబద్ధాలు ఎందుకు చెప్పినా పారిపోయి వస్తే వాళ్ళు తాడు పట్టుకొని తిరగాలి కదా అందులో ఆ వాటిని నేను మస్తు సార్లు అంటే చాలా సార్లు మన ఏరియాలోకి వచ్చి బయట మొక్కలన్నీ తింటుంటే వెలగొట్టిన ఉన్నాయి మనం గుర్తుబద్ధంగా రోజు చూస్తుంటే అయితే వచ్చారు రాత్ర వచ్చి ఇంక వాళ్ళు ఇంకా కాళ్ళు అమ్మ దండం పెడతాం పెడతామమ్మ ఆవులు ఇచ్చేయి ఆవులను వదిలేసేయి తీసుకుపోతాము చిన్న పిల్లలు ఉన్నాయి వాటికి అది ఇది అని ఏంటేంటో చెప్తున్నారు ఏం ఏం చెప్పారు నా మొక్కలు ఏవైతే పోయాయో వాటి అన్నిటికీ కొత్త మొక్కలన్న కొనియటం లేకపోతే వాటిని ఎట్లా ఉన్నాయో అట్లా ఇచ్చేసిపోండి నాకు తెలీదు అదంతా మీరు మీ స్వార్థం కోసం ఆవులను వదిలేసుకొని పెంచుకుంటే కట్టేసుకొని పెంచుకోవాలి సరే పారిపోతే ఒక్కటి పారిపోయి వస్తుంది నాలుగు పారిపోయి అయితే రావు కదా మూడిందులోకి వచ్చాయి ఒకటి బయట తిరుగుతుంది అనమాట నాలుగైతే పారిపోయి రావు కదా విప్పుకొని సో బోల్డ్ అని స్టోరీలు చెప్పి ముసలోళ్ళని పంపించి అంటే పెద్దోళ్ళ మనడాంటి వాళ్ళు వస్తే గొడవ పెట్టుకుంటామని చెప్పి ముసలి అయితే ఏం వండలేం కదా అని చెప్పి వాళ్ళని పంపించి బ్రతిమలాడి కాలనీలో ఫ్రెండ్స్ ఉన్నారు వచ్చి బాగా తిట్టేసిపోయారు అమ్మాయి రెండు సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉంది మొక్కల కోసం ఆవులన్నీ పాడు చేసిపోయినాయి పాటి పోలీస్ స్టేషన్కి అని చెప్పి బాగానే బెదిరిచ్చారు ఇంకా డబ్బులు లేని వాళ్ళం పేదోళ్ళం అయ్యే పట్నం వచ్చేదో బతుకుతున్నాం అది ఇది అని చెప్తే ఇంకా ఇంకా వాళ్ళు బాగానే గట్టిగా చేశారు కానీ నేనే ఇంకా పోనీలే దరిద్రం ఇంకేం చేస్తాం ఆవులేగా తిన్నాయి పోనీలే అని చెప్పేసి వదిలేశాను చెప్పాను కానీ నాకైతే మొక్కల గురించిన బాధ చాలు ఉంది ఇంకొకటే చెప్పా వచ్చి మొత్తం నాకు నాకు అంతా సర్దిచ్చేసిపోండి ఇద్దరు ముగ్గురు మనుషులు వచ్చి నా నా మొత్తం గార్డెన్ అంతా నీట్గా చేసి ఇచ్చిపోండి ఇంకా అని వదిలేసా రాత్ర ఇంకా వాటిని ఇంకా వీళ్ళందరూ కట్టేసేద్దాం ఎందుకు ఎవరి కోసం మొక్కలన్నీ వాళ్ళే కొనిస్తారు అది ఇది అన్నారు కానీ ఇంకా నాకు ఇవి పోయిన బాధ ఎక్కుంది సరే పోనీలే వాళ్ళు కూడా ఆవుల కోసం ఏడుస్తున్నారు కదా అని చెప్పి ఇంకా ఇచ్చే వదిలేసాను వాటిని మార్నింగ్ వచ్చి క్లీన్ చేస్తామమ్మ తప్పైంది ఈ కాల్ మొత్తం అది అనిపి మన ఏమేమో మాటలు చెప్పారు కానీ నాకు అవే వినిపించట్లేదు నాకు చాలా బాధేస్తుంది నాకు అసలు నైట్ మొత్తం నిద్రపట్టలేదు అందుకే పొద్దున్నే లేచి వచ్చి వీడియో పెడుతున్నాను చూసారు కదా అసలు వెనక మా ఇల్లు కనబడేది కాదు ఇక్కడ నిలబడకు ఫోటో దిగితే మొత్తం కంప్లీట్గా కవర్ అయిపోయేది ఇప్పుడు అసలు ఏం ఇప్పుడు చూస్తున్నారా మా గేట్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో అంతలా పాడు చేసాయి కింద కూడా మొత్తం తొక్కి తొక్కి పెట్టేసాయి అసలు మొత్తం తొక్కి పెట్టేశాయి దీంట్లో మొత్తం నడుచుకుంటూ వెళ్ళిపోయాయి మొత్తం గుంతలు పెట్టేసి ఇంకా వర్షం వచ్చింది కాబట్టి సగం సగం ఇట్లా కొంచెం కవర్ అయిపోయింది కానీ రాత్రి లైట్ వేసుకొని చూస్తే అసలు ఇంకా నేను నైట్ మొత్తం అసలు నాకు నిద్ర పట్టలేదు దీనికి ఎన్ని మొగ్గలు ఎంత మంచిగా వచ్చిందో మొక్క మొత్తం తినేసాయి కొబ్బరి చెట్టు చూడండి విత్తనాలకు కట్టిన చెట్లు అన్నింటినీ తినేసాయి చాలామంది అంటారు ఏమవుతుందిలే మళ్ళీ వస్తుంది ఏడవకండి అని మళ్ళీ మళ్ళీ రావడం సంతోషం కాదు సంతోషం అవునో కాదు నాకు తెలియదు కానీ ఇప్పుడు పోవడం మటుకు బాధే అండి చాలా బాధ ఎందుకంటే నేను పొద్దున్నే లేవగానే నేను వచ్చే ప్లేస్ అండి ఇది ఫస్ట్ నా మొక్కలు ఎట్లున్నాయని చూసుకున్నా పిల్లలు లేచారా ఈయనకి టీ పెట్టాలా ఫీ పెట్టాలి ఏది ఆలోచించను కళ్ళు నులుముకొని అసలు ఈవెన్ బ్రష్ కూడా చేసుకోకుండా నేను వచ్చేస్తాను దీంట్లోకి నాకు అంత ఇష్టం నా తోట అంటే మీరు కూడా చూసుంటారు చాలా చోట్ల నిన్న సొంతంగా నా చేతులతో చేసుకుంటాను ఇక్కడ ప్రతి పని మొత్తం పాడు చేసిపోయాయి సరే అండి మిమ్మల్ని కూడా చాలా డిస్టర్బ్ చేసినట్టున్నాను సారీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్